దేవరా మూవీకి యావరేజ్ స్టాక్ వచ్చింది బట్ అయినా కూడా దాన్ని ఓవర్కమ్ చేసి మొత్తానికి అయితే ఈ రోజుతో ఈవెన్ కంప్లీట్ చేసుకొని మూవీ అయితే హిట్ అయిపోయింది అంటే మూవీకి బ్రేక్ ఈవెన్ అయిపోతుందని నాకు తెలుసు ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి ఒక మంచి పని ఉంది ఆ మంచి పని ఏంటి అసలు దేవరా మూవీ ఎలా హిట్ అయింది ఎవరి వల్ల హిట్ అయిందో మాట్లాడుకోబోయే ముందు ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ లో పెట్టుకోండి అలా బెల్లైకన్ ఆల్లో పెట్టుకున్నప్పుడే నేను పెట్టే కొత్త కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి మీరు కూడా అవి చూసి అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండొచ్చు సో బెల్లైకన్ మాత్రం ఆల్లో పెట్టుకోవడం అసలు మర్చిపోవద్దు ఆల్సో ఈ వీడియో లైక్ చేసి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియో షేర్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఓకే లెట్స్ బిగిన్ ద షో దేవరా మూవీ ఎవరి వల్ల హిట్ అయిందంటే సింపుల్గా చెప్పచ్చు ఎన్టీఆర్ గారి వల్లే ఇఫ్ దెర్ ఇస్ నో ఎన్టీఆర్ దెర్ ఇస్ నో దేవరా అంతే దట్స్ ఇట్ అంటే ఎవడైనా కూడా ఒక మంచి కంటెంట్తో వచ్చి హిట్ కొట్టడం వేరు చిన్న హీరో పెట్టినా కూడా మంచి కంటెంట్తో వస్తే డెఫినెట్లీ పెద్ద హిట్ అయిపోతుంది బట్ అదే ఒక యావరేజ్ కంటెంట్తో వచ్చి బయట ఫుల్ నెగిటివిటీ ఉన్నా కూడా దాన్ని ఓవర్కమ్ చేసి ఇంత త్వరగా బ్రేక్ యూవెన్ కంప్లీట్ చేసుకుందంటే దానికి ఇంకా ఆబ్వియస్లీ వేరే రీజన్ ఏమి ఉండదు జస్ట్ హీరో క్రేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు దేవరా మూవీ ఇంత త్వరగా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుందంటే దేవరా మూవీ ఏదో బాగుందని కాదు ఏదో పొట్ చేసిందని కాదు ఏదో పీకేసిందని కాదు జస్ట్ మూవీలో ఉండేటువంటి హీరో క్రేజ్ ఎక్కువ ఉందని అర్థం అంటే ఈ మూవీ హిట్ అవ్వడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఎన్టీఆర్ గారే ఎన్టీఆర్ గారి క్రేజ్ వల్లే మూవీ అయితే హిట్ అయింది దేవరా మూవీకి తిగినటువంటి ప్రతి టికెట్ పైన ఎన్టీఆర్ గారి మీద ఉన్నటువంటి నమ్మకమే ఉంటుంది ఇఫ్ దేర్ ఇస్ నో ఎన్టీఆర్ దేవరా విల్ బీ ఫ్లాప్ అంతే ఇంక ఇంకంతకు మించి వేరే రీజన్ ఏం లేదు ఎన్టీఆర్ గారు లేకపోతే ఈ మూవీలో డెఫినెట్లీ మూవీ అయితే ఫ్లాప్ అయ్యేది ఎందుకంటే ప్రెసెంట్ మన టైర్ వన్ హీరోస్ లో మాస్ లో ఎన్టీఆర్ గారికి ఉన్నటువంటి క్రేజ్ ప్రెసెంట్ ఏ హీరో కూడా లేదు అది మనం ఒప్పుకోవాల్సిందే ఏ ఫ్యాన్ హట్ అయినా కూడా అది మనం ఒప్పుకోవాల్సిందే ఎన్టీఆర్ గారు ఈజ్ ద మ్యాన్ ఆఫ్ మాసెస్ దట్స్ ఇట్ అంతే హీఈస్ ద ఓన్లీ యాక్టర్ హూ జస్టిఫైడ్ ఫైర్ ద టైటిల్ అంతే మామ ప్రెజెంట్ అయితే ఇంకెవరు లేరు ఈయన మాత్రమే ఆ టైటిల్ కి న్యాయం చేయగలరు సో ఎన్టీఆర్ గారు వల్లే దేవరా మూవీ హిట్ అయింది ఆల్సో ఇంకొక రీజన్ కూడా ఉంది అంటే నేను ఫస్ట్ లో ఒక మాట చెప్పాను కదా మూవీ టీం ఒక మంచి పని చేశారని ఆ మంచి పని ఏంటంటే ఈ మూవీకి బిజినెస్ అన్నది చాలా అంటే చాలా తక్కువ చేశారు ప్రిలియస్ బిజినెస్ అయితే జస్ట్ నూట ఎనభై కోట్లు మాత్రమే చేశారు ఆఫ్టర్ త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ గారు మూవీ వస్తుందంటే దానికి చాలా హైప్ ఉంది ఆల్సో వీళ్ళు బిజినెస్ కూడా చాలా ఎక్కువ చేసుకోవచ్చు దగ్గర దగ్గరగా రెండు వందల యాభై కోట్ల నుంచి మూడు వందల కోట్ల వరకు చేసుకోవచ్చు బట్ వీళ్ళైతే ఆ రిస్క్ తీసుకోలేదు చాలా అంటే చాలా తక్కువ చాలా లిమిటెడ్గా అయితే బిజినెస్ చేసి చాలా మంచి పని చేశారు ఈరోజు మూవీ బ్రేక్ అయిందంటే దానికి వన్ ఆఫ్ ది ఇంకొక రీజన్ కూడా ఇదే మీరు అడగచ్చు ఏంటి బ్రో ఐదు రోజుల్లో నేను నూట ఎనభై కోట్ల షేర్ కలెక్ట్ చేసినటువంటి మూవీ ఇంకో కొన్ని రోజుల్లో రెండు వందల యాభై కోట్ల షేర్ కలెక్ట్ అంటే డెఫినెట్లీ చేస్తే చేయించేమో కానీ మాక్సిమం చాలా పాసిబిలిటీ చాలా తక్కువ ఆల్సో లాసెస్ కూడా ఇది ప్యాన్ మూవీ కాబట్టి చాలా దగ్గర లాసెస్ కూడా వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ ఇప్పుడు అన్ని దిక్కలేం బ్రేక్ ఇవన్ కాల కొన్ని చోట్ల మాత్రమే బ్రేక్ బ్రేక్ఈవన్ అయింది బట్ హిట్గా ఎలా కన్సిడర్ చేశామంటే ఓవరాల్గా వరల్డ్ వైడ్గా ఈ మూవీ జరిగినటువంటి బిజినెస్ నూట ఎనభై కోట్ల షేర్ ఈ రోజుతో ఆ షేర్ అయితే వచ్చేసింది కాబట్టి మూవీని అయితే హిట్ గా కన్సిడర్ చేశాం బట్ ఏరియాస్ గా అయితే మనం కన్సిడర్ చేసి మూవీని అయితే హిట్గా అయితే చెప్పలేము కాబట్టి మూవీ అయితే మొత్తానికి హిట్ అయింది దాని కాదనట్ల బట్ చాలా చోట్ల అయితే ఇంకా బ్రేక్ ఈవెన్ కాల ఈ మూవీకే కాదు సలార్ మూవీకి పుష్ప మూవీకి కూడా ఇలాగే జరిగింది పుష్ప మూవీకి కూడా మనకు తెలుగు స్టేట్స్లో చాలా లాసెస్ వచ్చాయి ఆల్సో సలార్ మూవీకి కూడా చాలా లాసెస్ వచ్చాయి బట్ ఏరియాస్ గా అయితే కన్సిడర్ చేయరు మొత్తం వరల్డ్ వైడ్గా ఈ మూవీకి ఎంత బిజినెస్ జరిగింది ఎంత కలెక్ట్ చేసింది మొత్తానికి బ్రేక్ ఈవెన్ అయిందా లేదా వరల్డ్ వైడ్గా అది ఒకటే చూస్తారు అంతే కానీ ఏరియాస్ గా అయితే చూడరు ఒకవేళ అలా చూస్తే మనకి సలార్ మూవీ కూడా తెలుగు స్టేట్స్లో అయితే ఫ్లాపు ఆల్సో సలార్ మూవీ కూడా యావరేజ్ ఇప్పుడు దేవర మూవీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం హిట్ అయిందంటే కాదు కొన్ని చోట్ల మాత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ కాలేదు ఓవర్సీస్లో కూడా ఇంకా కొంచెం బ్యాలెన్స్ అయితే ఉంది సో మూవీ అయితే మొత్తానికి అయితే హిట్ అయింది కానీ అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కాలా బట్ ఇవన్నీ మనకు అవసరం లేదు మనకు ఏంది వరల్డ్ వైడ్గా ఈ మూవీకి జరిగిన బిజినెస్ ఎంత నూట ఎనభై కోట్లు నూట ఎనభై కోట్లు షేర్ కలెక్ట్ చేసిందా లేదంటే కలెక్ట్ చేసింది ఇప్పుడు మూవీ అయితే హిట్ ఇదే మనకు కావాల్సిందంతే ఏరియాస్ వైజ్గా అయితే ఎవరు చూడట్లేదు ఇప్పుడు సో మూవీ అయితే హిట్ అయింది అంతే బట్ ఈ మూవీ హిట్ అయిందంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఎన్టీఆర్ గారే అంత మించి ఇంక వేరే రీజన్ ఏం లేదు మూవీ చింపేసింది పొడి చేసింది ఏం లేదు దేవర మూవీ అయితే నాకు అసలు నచ్చలేదు నాకే కాదు చాలామందికి నచ్చలేదు ఆ విషయం మీకు తెలుసు మీలో కూడా కొంతమంది నచ్చు నచ్చకపోయి ఉండొచ్చు అది మీ పర్సనల్ ఒపీనియన్ బట్ ఇప్పుడు కిందకు వచ్చి కొంతమంది కామెంట్స్ పెడతారు అరే నువ్వు ఎవడు ఫ్యాన్ రా అరే నువ్వు రా ఎవడైతే ఏంటి ఎవడు ఫ్యాన్ అయితే ఏముంది బ్రో ఎవడు ఫ్యాన్ అయినా కూడా మూవీ బాగుందంటే బాగుందని చెప్తాం బాగాలేకపోతే బాగాలేదని చెప్తాం అంతే కదా న్యాచురల్గా నేను రామ్ గారి ఫ్యాన్ బట్ మన వచ్చే సాంగ్ బాగోలేకపోతే నేను గా ఉందని పెట్టే దాని కింద నేను రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ ఏం చేశారంటే బండ బూదులు తిట్టారు లిటరలీ విపరీతంగా తిట్టారు బట్ అయినా కూడా మనమే ఫీల్ కాలా ఎందుకంటే సాంగ్ బాగోలేదు ఇప్పుడు కూడా చెప్తున్నా రామ్ సాంగ్ బాగోలేదు దానికి ముందు వచ్చిన జరగండి సాంగ్ బాగాలేదు అసలు గేమ్ చేంజర్ మూవీ మీద నాకు అసలు ఒపీనియనే లేదు మంచి ఒపీనియన్ డెఫినెట్లీ మూవీ ఫ్లాప్ అవుతుందని నాకు అనిపిస్తుంది ఇదే నా ఒపీనియన్ అయితే నా ఒపీనియన్ నేను చెప్తున్నా కదా నేను రామ్ చరణ్ గారి ఫ్యాన్ అయినా కూడా జెన్యున్ గా మూవీ బాగా ఉంటే బాగుందని చెప్తాం బాగోలేకపోతే బాగాలేదని చెప్తాం రేపు గేమ్ చేంజర్ కూడా చూస్తాం కదా గేమ్ చేంజర్ కూడా బాగుంటేనే బాగుందని చెప్తా బాగోలేకపోతే గా ఉందని చెప్తా అంతే కానీ నేనేదో రామ్ చరణ్ గారి ఫ్యాన్ అని మూవీ బాగా బ్లాక్ బస్ట్ ఉందని చెప్పను బాగోలేకపోతే గా ఉందని చెప్తాను నేను ఇంకా చాలా దారుణంగా చెప్తాను కావాలంటే మీరు రామ్ సాంగ్ గురించి నేను రివ్యూ పెట్టాను దాని గురించి ఒకసారి వెళ్ళి చూడండి చాలా వర్షగా అయితే పెట్టాను దాని గురించి నాకే దాన్ని చూసిన తర్వాత నాకే నా మీద కోపం వచ్చింది బట్ అయినా కూడా తప్పదు బాగోలేకపోతే బాగాలేదని చెప్పాలి సో అది మరి మొత్తానికి అయితే విషయం మీ అయితే అర్థమైంది అనుకుంటున్నా దేవరా మూవీ నాకైతే నచ్చా మరి మీకు నచ్చితే మీ హ్యాపీ అది మీ ఇష్టం కదా మీ పర్సనల్ ఒపీనియన్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ దేవరా మూవీ నాకు నచ్చలేదంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ సో అర్థమైంది అనుకుంటున్నా సో అర్థం కాకపోయినా కూడా అర్థం చేసుకునే ప్రయత్నించండి ఇంకా ఫైనల్ గా చెప్పేది ఏంటంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే హ్యాపీగా ఉండండి